మాజీ ప్రధాని దివంగత స్వర్గీయ ఇందిరాగాంధీ 34వ వర్ధంతి వేడుకలకు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. నేత అలుగుపెల్లి అమరేందర్ రెడ్డి నివాసానికి చేరుకుని కార్యకర్తలను అభిమానులను కలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన రథాలను జెండా ఊపి ప్రారంభించారు. మరియు మీడియా మాకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ రోజుకి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు దేశం కోసం కష్టపడుతూ చనిపోయి 34 సంవత్సరాలైంది. ఇప్పటికి 34 సంవత్సరాలైనా కానీ ఆవిడ ఈ దేశం కోసం మన కోసం చేసినటువంటి విషయాల్ని స్మరించుకుంటూ ఈ రోజుకి మనం ఎక్కడ మీటింగ్ అయినా కానీ ఇందిరమ్మ పాలన వస్తుంది అని ఈ రోజుకి స్మరించుకుంటుంటాం. ఇందిరమ్మ పాలన అంటే అటువంటి పాలన, దానికి ముఖ్యంగా పేదల కోసం ఆవిడ చేసినటువంటి ఎన్నో పనులు, ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి ఎంతోమంది పేదవాళ్లకు, భూమి లేని వాళ్లకు ఈరోజు భూమి ఉందంటే అది ఇందిరాగాంధీ గారి సలువే అని తెలియజేసేదాన్ని గర్వపడుతున్నా. అలాగే బ్యాంకుల జాతీయీకరణ, దాంతో ఈ భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయింది. అలాంటివి గాంధీ గారు తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల వల్లనే ఈరోజు ఈ దేశం ఇలా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి మోడీ లాంటి పాలకులు ఇందిరాగాంధీ గారిని వారి పాలనను కించపరుస్తూ మాట్లాడటం విచారకరం. అలాగే ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న లంబాడా గిరిజనుల కోసం ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒక విషయాన్ని స్మరించుకుందాం. వారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఉన్నటువంటి గిరిజనలో చేర్చబట్టే ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతో మంది గిరిజనులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఈ రోజు ఉన్నారంటే అది ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ సలువ. అట్లనే ఇప్పుడు రాబోయే ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తే కానీ మళ్ళీ మనం కష్టపడి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం ఈ పాలకుల చేతి నుంచి పోయి సుభిక్షంగా ఉండదు. కాబట్టి అందరూ ఆ మహాతల్లిని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త ఇందిరాగాంధీ గారు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం కొట్లాడినరో మనందరం కూడా కొట్లాడి డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, మళ్ళా మేలో జరగబోయే ఎన్నికలలో దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తేనే ఈ చిన్న భిన్నంగా వీళ్ళు చేస్తున్న ఈ పాలన నుంచి మన దేశాన్ని, మోడీ పాలన నుంచి విముక్తి చేస్తేనే మనకు మంచి సుభిక్షమైన దేశం రాష్ట్రం మిగులుతుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అన్నా.